దర్శిలో మధ్యశెట్టి వేణుగోపాల్ వర్సెస్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి నడుస్తుందా నడవట్లేదా? నడుస్తుంది నడుస్తుంది. ఈసారి ఒకవేళ టికెట్ ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుతారు? శివప్రసాద్ గెలవచ్చు. శివప్రసాద్ గెలుస్తారు. ఫస్ట్ నుండి కూడా బూచపల్లి కుటుంబం దర్శికి అంతోయిందో చీమకుర్తి కానీ చుట్టుపక్కల ప్రాంతాలలో అంతోయిందో పేరున్న కుటుంబం. అయితే ఈ మధ్యకాలంలో దర్శిలో కొన్ని రాజకీయ పరిణామాల వల్ల మధ్యశెట్టి వేణుగోపాల్కి అయితే సీట్ ఇచ్చారు కదా, ఒకవేళ మళ్ళీ గిన మధ్యశెట్టి వేణుగోపాల్కి సీట్ గెలుస్తుందా? గెలుగుతాడు, తక్కువగానే ఉంటుంది వ్యవహారం. దర్శిలో మళ్ళీ సార్ వైసీపీ జెండా ఎగరేస్తుందా? భూజపల్లి శివప్రసాద్ అయితే ఖచ్చితంగా నెక్కుతారు. మా అమ్మ మంచిది, బుద్ధికి మంచిది, అందరికి బాగా జాగుతుంది, మనకి అందరికి పూజ పడుతుంది బాగానే. ఈ మధ్య తెచ్చి పట్టించుకోరా, తింటామో ఉంటే పనుకోవటం పోతున్నాను వస్తున్నాను అది కాదు. జగన్ ఇట్లా చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు బాగా చేసుకుంటాడు. ఉంటే మనం నువ్వు బతకాలి, నేను బతకాల, ఒక న్యాయం చేయొద్దు, అయితే మనం అందరం చేయాలి, న్యాయం చేసుకోవాలా. అమ్మ మంచిది, బుద్ధిపల్లి అమ్మ ఇంక అమ్మ మంచిది, బుద్ధి మంచిది, అందరు పూజ పెడుతుంది, అందరు బాగా చూసుకుంటుంది. రెండు వేల 2024లో భూజపల్లి కుటుంబానికి స్వాగతం. స్వాగతం. మీ పేరు? గురునారాయణ. ఏం చేస్తుంటారు? పొలం పని. దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే పనితీరు అందుబాటులో ఉంటుందా ప్రజలకి? అందుబాటులో ఉంటుంది. పైన జగన్ పాలన ఎలా ఉంది? జగన్ అంటే వాళ్ళు అయ్యే బాగా చేసిండు, వాళ్ళు అయ్యా చేయాలి, వాళ్ళు అలా చేయలేకపోతున్నా. జగన్ నాన్నగారు 2 అడుగులు ముందు వేస్తే నేను 4 అడుగులు ముందుకు వేస్తాను కదా జగన్, మరి ఏం కాదు తెలియదు వాళ్ళు అయ్యే విషయం చేయలేం. ఇప్పుడు నవరత్నాలన్నీ అందిస్తున్నారు కదా సంక్షేమ పథకాలు, నెల నెల వచ్చి ఇంటి ముందుకు వచ్చి పింఛన్లు కానీ అన్ని అందుబాటులో ఉన్నాయి కదా? అందుబాటులో ఉన్నాయి కానీ అది అందుబాటులో చూడట్లేదు. అది వాళ్ళు అయ్యి బాగా చేశారు. ఇక్కడ మీ నియోజకవర్గంలో మధ్యశెట్టి వేణుగోపాల్ వర్సెస్ శివప్రసాద్ రెడ్డి ఎవరు గెలుస్తారు ఈసారి 2024లో ఒకవేళ పోటీ పెడితే? పోటీ పెడితే ఇద్దరు సంవత్సరం ఉన్నారు, చెప్పలేమంటే ఇద్దరు. అంటే భూచపల్లి కుటుంబం అంటే ఫస్ట్ నుండి రాజకీయాల్లో ఉన్నది మధ్యశెట్టి అంటే, కానీ చేశారు కానీ ఇక్కడ చెప్పున్నారు శివవర్గం పెట్టుకొని గూగుల్ తీశారు. ఇద్దరు ఒకరికమే కదా, ఇద్దరు ఒకటే పార్టీ. ఇప్పుడు ఆ జనాలు వాళ్ళతో పార్టీ తీశారు, పార్టీ బలహీన పడింది. ఇక్కడ పార్టీ బలహీన పార్టీ పోయింది. ఇప్పుడు ఒకరికం రెండు వర్గాలు చావచ్చులా, భోజవర్గం ఉంది, జగన్ వర్గం ఉంది, రెండు వర్గాలు చావచ్చు. మీ పేరు? తినేసం భార. ఏం చేస్తున్నారు? ఇక్కడ పొలం పని. పొలం పని ఎట్టుంది వ్యవసాయం? వ్యవసాయం అధ్యక్ష మరి పర్వాలేదు. పర్లేదా, అన్ని అందుతున్నాయి, అందాల్సినవి విత్తనాలు కానీ మందు మూట్లు అంతండి. జగన్ పాలన ఎట్టుంది? పాలన పర్వాలేదు. దర్శిలో మీ ఎమ్మెల్యే పనితీరు? మా ఎమ్మెల్యే కనిపించి మా ఎమ్మెల్యే అసలు పని చేయటం పని చేయరా పని చేయట్లేదు అంటగా. అది భూజపల్లి వర్సెస్ మధ్యశెట్టి అంటే ఎవరు చెప్తారు? భూజపల్లి వాళ్ళు బాగా చేస్తారా, మధ్యశెట్టి బాగా చేస్తారా? చెప్పల్లి ఒక రకంగా చేసినారు, ఇప్పుడు వాళ్ళు కూడా ఆడిపోయినారు పైకి. ఏడుంటే మంచిదా? ఈసారి మళ్ళీ భూచపల్లి టికెట్ ఇస్తే గెలుస్తాడు దర్శి? ఇద్దరు గెలవలేదు. ఇద్దరు గెలవలేరు, ఎవరు గెలవలేరా? టీడీపీ బాగా బలంగా ఉందా? టీడీపీ కూడా రాదు, వేరే వాళ్ళ టికెట్ ఇస్తే. కొత్త వాళ్ళకి ఇస్తే కానీ వైసీపీ పార్టీ రాదు. ఇద్దరు ఎవరితో ఇద్దరు కోటా పోటీగా ఉన్నారు, ఇద్దరికి కోటా పోటీ ఉంది కాబట్టి. ఇప్పుడు దీనివల్ల పార్టీకే కదా నష్టము? పార్టీకే మరి కాదు, ఎందుకంటారు పార్టీకే.